అండి అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఇప్పుడు ఒక మంచి ప్లేస్కి వెళ్ళాము. అది ఎక్కడో కాదండి, మన గోదావరి జిల్లా రాజమండ్రికి అయితే వెళ్ళాము. రాజమండ్రి బ్రిడ్జ్ మీద ఒక మేము నించుని అయితే కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము, మెమొరబుల్గా ఉంటాయని. చూడండి, భారీ వర్షాల కారణంగా వరదలు పడటం వల్ల గోదావరి ఎంత ఎర్రగా అయితే మారిందో మీరు చూసే ఉంటారు. చూడండి ఎంత ఎర్రగా ఉందో. సో ఇప్పుడు దీన్ని ఎర్ర గోదావరి అని కూడా పిలుస్తారండి. సో కొన్న గోదావరి బ్రిడ్జ్ అయితే ఎంత అందంగా కనిపిస్తుందో మీరు చూస్తున్నారు కదండి. సో అక్కడి నుంచి మేము కాటన్ మ్యూజియం ప్యాలెస్కి అయితే వెళ్ళాము. సో అక్కడ వర్షాలు అక్కడి నుంచి పడ ఎలా ఉందో చూసారా కదండి. మేము అక్కడ చాలా సేపు అయితే ఉన్నాము. సో అక్కడ మేము చిన్న చిన్న సేర్మ్యాన్ అనే చేపలు కొనుక్కో తెచ్చుకున్నాము. సో అక్కడ నుంచునైతే అందుట్లో పడతాయండి చాలా ఎక్కువగా. సో అక్కడ పడతాయి. సో అక్కడి నుంచి మేము కొవ్వూరు టోల్గేట్ కాడ ఉన్న బ్రాహ్మణ దేవుడు గుడికైతే, రావణ బ్రాహ్మ గుడి అయితే దర్శించుకుని శివాలయంలో దర్శించుకొని వచ్చామండి. అక్కడ శివాలయంలో అభిషేకాలు అలాంటివన్నీ చేస్తారు. ఇప్పుడు ఇది కొత్తగా కట్టారండి. సో అందువల్ల నేను మా హస్బెండ్ వెళ్ళటం అయితే జరిగింది. సో అక్కడ గుర్తుగా ఉండాలని చెప్పేసి కొంచెం వీడియో అయితే తీసుకున్నాము. సో అక్కడి నుంచి కొవ్వూరు గోపాదాల క్షేత్రం దగ్గరికి అయితే వెళ్ళాము. సో ఇదంతా చాలా మునిగిపోయింది. ఇది వరకైతే ఇంతలా అసలు ఎప్పుడు మునగలేదు. బాగా వర్షాలు పడటం వల్ల అదంతా మునిగిపోయిందండి. సాయిబాబా టెంపుల్ ఎప్పుడు మేము వెళ్ళేవాళ్ళం, అది బాగా మునిగిపోయింది. సో అక్కడికి వెళ్ళటానికి కూడా లేదు, అంత వాటర్ అయితే వచ్చేసినాయి. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ కోసం మమ్మల్ని లైక్ చేయండి, షేర్ చేయండి.